సయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ని ఘనపరచుచు ఆరాధించెదని నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ని ఘనపరచుచు ఆరాధించెదని నీలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్ని ఘనపరచుచు ఆరాధించెదని నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ని ఘనపరచుచు ఆరాధించెదని నీలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా. అందరికి వందనాలండి. ఈ సమయంలో దైవజనులు కందుల దేవదానం గారు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుని మహిమైశ్వర్యం మన ఎడల చూపిన దేవుని కృప అది విస్తరింపబడి ఫలించి అభివృద్ధి పొందుతుంది. మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని నీడలో ఒదిగిపోతూ ఇట్రీతిగా మనం జీవిస్తున్నాం. అందుకని అందరము బాగున్నాం. ఓకే, మంచిది. మరి ఒకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరదాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడై ఉన్నాడో మనకు తెలియదు. ఆత్మ స్పిరిట్ మనలో ఉండి మాట్లాడితే ఆ వాక్యము ప్రజలింపబడుతుంది, ఆ వాక్యము మనలా బ్రతికిస్తుంది. ఆ వాక్యమై ఉన్న దేవునికి వందనాలు తెలియజేస్తూ వాక్య లోతునకు వెళ్దాం. ఇక ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:16 మనం చదువుకుందాం. రోమ సంఘంతో స్వార్థను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుల, మీకే స్తుతి స్తోత్రములు. ఈ చలని వేళ్ళలో
ప్రభువా మీ మెల్లని స్వరము మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, వాక్యంపై ఉన్న దేవుడవు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడవు, నశించిపోయే ఆత్మలను ఎదకి రక్షించే దేవుడవు, మా సృష్టికర్తవు మీరే, మన జీవన దాతవు మీరే. మీకే వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ఈ వాక్యములను సత్యము ప్రతి హృదయాన్ని తాకినట్లుగా కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్య లేఖనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నుంచి వెలువడిందంటే అపొస్తలైన పౌలు గారు. ఆయన జీవిత సరళి మనందరికీ తెలుసు. ఆయన గతములో చూస్తే హింసకుడు, దూషకుడు, హానికరుడు. నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. ప్రేమైన దేవుని సొత్తైన ప్రజలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడంటే, ఆయన మజిలీలో ఒకప్పుడు ఆయన జీవితాన్ని గురించి మాట్లాడాడు. మన జీవితాలు కూడా ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్న జీవితాము. మనము వసుధ, మనము మంచి వాళ్ళం ఏమాత్రం కానే కాదు. కనుక ఆయన జీవితంలో చవిచూచినవి, ఆయన జీవితంలో దేవునితో రిలేషన్ కలిగిన సంబంధం, ఆయన జీవితంలో ఎట్లా పట్టుబడ్డాడో, ఆయన ఎట్టడి స్థితిలో ఉంటే ఎట్ట దర్శించాడో దేవుడు, అవన్నీ స్మరణకు తెచ్చుకుంటూ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టమైనా సరే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు అంటున్నాడయ్యా అంటే, ఆయన పడిన శ్రమలు ఎవరూ కూడా పడలేదు. శ్రమకముల కొలిమిలో నుంచి పౌలు గారు ఈ మాటలను వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, మనం ఆలోచిస్తే మనకు వచ్చే శ్రమలు పెద్ద శ్రమలు కావు. మనం ఇబ్బంది కొలిమిలో లేం. ఆనాడు స్వార్థ ప్రకటించాలంటే ఎంతో కష్టం, ఎన్నో శ్రమలు అనుభవించాల. ఆ రోమ గవర్నమెంట్ వారు తీసుకెళ్ళి ఆ సెరసాల్లో పడేస్తారు, బోండాలు బిగిస్తారు, ఎన్నో దెబ్బలు కొడతారు, హింస పెడతారు. అయినా సరే ఆ శ్రమలన్నీ అనుభవించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు, స్వార్థను గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. అయితే అంటే జీవితము ఎంత ఇదిగా మార్చబడిందో ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోగలం. చాలా విషయాలు మాట్లాడతాడు పౌలు గారు. నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అంటాడు. ఈ జీవితాన్ని మార్చగల సమర్థత, శక్తి ఆయనకొక్కడికి మాత్రమే ఉన్నదంటాడు. ఎవరికి? నజరేయుడైన యేసు. ఒక మాట చెప్తాను నేను, ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆ తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత మరి ఆ సంఘాన్ని హింసించటానికి వెళ్తున్న ఈ వ్యక్తి సౌలు జీవితంలో ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ దగ్గర తాకీతులు పొందాడు, ఆ దమస్క మార్గమున ఉన్న సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. ఆయన మరి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్చుము దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాయి దేవుడు మరలా ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో,
సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు, సౌలా సౌలా నన్ను ఏలా హింసిస్తున్నావు, ఏలా ఎందుకయ్యా, ఏం కారణం అసలు తెలుసుకున్నావా నువ్వు? నీ కొరకు నేను మరణించిన విషయాలు తెలుసుకున్నావా? అసలు నీ కొరకు శ్రమ పొందానన్న విషయాలు తెలుసుకున్నావా నువ్వు? నీ పాపముల కొరకు నేను ప్రాయశ్చిత్త బలియాగంగా మార్చబడ్డానని తెలుసుకున్నావా అని సౌల్ని మరి దమస్క మార్గమున మరలా పరలోకము నుంచి దిగివచ్చాడు ఎలుగై ఉన్న దేవుడు. అది కాన్సెప్ట్. అసలు అక్కడ పట్టుబడ్డాడు సౌలు, అప్పుడు పట్టుబడి పౌలుగా మార్చబడి స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ విషయాలు తెలియబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాతో మనతో మాట్లాడాలి, మన జీవితాలు మార్చాలి. ఎంతో హింసకుడు, ఎంతో దూషకుడు, ఎంతో హానికరుడు. నా ప్రియ సిస్టర్, నువ్వెన్నో గొప్ప గొప్ప పాపాలు చేశాను అనుకుంటున్నావు. ఈయనను క్షమించిన దేవుడు నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నేను ఘోరమైన పాపిని, నేను చేసిన పాపాలు ఎవడు చేయలేదు, నాకు నేను కూడా కావాలా ప్రభుకి అంటున్నావు. ఓకే, నువ్వే కావాలి. సౌలు దర్శించి సువార్త మజిలీలో గొప్పగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా దర్శించి వాడుకోబోతున్నాడు. ఒక సమయము కలదు ప్రతిదానికి కూడా. ఆ సమయము కోసము నువ్వు వేచి చూసినట్లయితే నిన్ను కూడా దర్శించి పౌలు మాదిరిగా వాడుకొని ఇదిగో ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఈ రోమ సంఘానికి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? స్వార్థను గుర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా ఏంటంట, ఏం కలగజేయడానికి రక్షణ. ఇది వాస్తవం. ఈ రక్షణ ప్రణాళిక చాలా ఇలువైనది. రక్షణ కలగజేయడానికి కోసం ఎవరైనా సరే, ఎవరైనా సరే, ఏ అన్యుడైనా సరే రక్షణ కలగజేయడానికి ఈ సువార్తను ప్రకటిస్తున్నాను. మనం చేసే ప్రతి పని కూడా నశించిపోయే ఆత్మల భారము కలిగి రక్షణ ప్రణాళికల వలను స్థిరం చేయటానికి, సిద్ధం చేయటానికి సువార్తను మనము ప్రకటించాలి. మన స్వలాభానికి సువార్తను ప్రకటించకూడదు. నో నథింగ్. సువార్తను నువ్వు ఉచితంగా పొందావు, ఉచితంగా ప్రకటించు. పౌలు గారు ఉచితంగా పొందాడు. 2 సంవత్సరములు అద్దె ఇంట్లో ఉండి సువార్తను నేను ప్రకటిస్తున్నానంటాడు అపొస్తలుల కార్యం లాస్ట్ అధ్యాయంలో. కనుక ఆయన మాట్లాడుతూ రిఫరెన్స్ అపొస్తలుల కార్యం 20:30 మనం చూస్తే ఈయన 2 సంవత్సరములు అద్దె ఇంట్లో ఉండి నేను సువార్త ప్రకటిస్తున్నా అన్నాడు. ఎవరికి? పౌలు. 2 సంవత్సరములు పూర్తిగా అద్దె ఇంట్ల కాపురముండి తన యొద్దకు వచ్చేటట్టు వారి అందరికీ సన్మానమిచ్చి సువార్తను ప్రకటించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, మనం ఎంతకాలము సువార్త సువార్త సువార్తను ప్రకటిస్తున్నామని చెప్దామో? సన్మానించావా ఎవరన్నా నువ్వు? చేరదీశావా ఎవరన్నా నువ్వు? వాళ్ళని ఒక గొప్ప వారికి చేయటానికి నీకేమన్నా మనసుందా? అట్టి మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అట్టి మనసు ధరించుకున్నాడు పౌలుగా మార్చబడిన తర్వాత. సౌలు జీవితం అంతా బస్ట్ జీవితం, పౌలు జీవితము శ్రేష్టమైన జీవితం. బ్రతుకైతే క్రీస్తు కోసం, సావైతే నాకు బహు లాభం. లాభం ఏమిటో మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో లాభాలు ఎన్నో ఉన్నాయి, వాటిని బట్టి లాభం, అది లాభం కాదు. ఈయన ఎంచుకున్న లాభం ఏంటంటే నింద అనుభవించటమే నాకు లాభం, స్వార్థలు సిగ్గుపడకుండా నీ స్వార్థ ప్రకటించటమే నాకు లాభం, నాకు ఫలం అదే. అంత తీవ్రమైన ఆత్మస్పిరిట్తో ప్రజ్వలింపబడిన వ్యక్తి పౌలు గారు. ఆయన రాశాడు ఈ పత్రికలన్నీ. ఈ పత్రికలన్నీ చదువుకోగలిగితే పౌలుకి ఇచ్చిన ఆత్మీయ జ్ఞానము ఎవరికి లేదండి. అపొస్తలుల్లో కూడా
లాస్ట్ ఎడిషనల్ అపోస్తులుగా పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే అన్యులకు సువార్త ప్రకటించాలి కాబట్టి, అన్ని జనాంగాన్ని రక్షణలోనికి తీసుకురావాలి కాబట్టి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించే ఆ అధికారాన్ని మరి సౌలు జీవితాన్ని తీసిపడేసి పౌలుగా మార్చి ఆయనకి ఇచ్చాడండి. ఇప్పుడు నీకు నాకు ఇస్తాడా లేదా? దేవుడు నీ జీవితం మార్చబడితే నీకు ఇస్తాడు. నీ జీవితంలో మంచి మంచి విషయాలు, శ్రేష్టమైన ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ పెదవులు మాట్లాడుతాయి గనుక ఏమి నిండి ఉందో అది గమనించాలి. మనం నిండి ఏమి ప్రయాణం చేస్తున్నాం, స్వార్థ కొరకు మనం ఎంత తీవ్రత కలిగి ఉన్నాం, తృష్ణ కొని ఉన్నాము, ఆధ్యాత్మికమైన జీవితంలో స్వార్థ ప్రకటించాలి, నశించిపోయే ఆత్మల భారం కలిగి ఉండాలి అనే విషయాలతో కింద ప్రయాణం చేయగలిగితే నీకంటే గొప్పవాడు ఈ భూలోకంలో ఎవ్వడు లేడు, పౌలు కంటే గొప్పవాడు ఎవడు లేడు ఆ దినములలో. కనుక ప్రియ సంగమ, ఈ శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలంటే చాలా పరిశుద్ధత కలిగి మనం ఉండాలి, పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. మన జీవిత సరళిలో మనం ప్రయాణం చేసే ప్రతి అడుగు కూడా ప్రభువుకు మాదిరిగా ఉండాలి, ప్రభు చిత్తము జరిగించు వారిగా చిద్ద మనసు కలిగి ఉండాలి, సంసిద్ధత కలిగి ఉండాలి. అంతేగాని ఊగిసలాట పనికి రాకూడదు, ఊగిసలాట అనేది ఉండకూడదు. కనుక ఇక్కడ ఒక వాక్యం చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయమే మరి 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి చూడండి. మరియు వారు దేవుని ఎరిగియు, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదములయందు ఇందులో తెలుసుకోవచ్చు మనం. తమ వాదములంటే ఆయన ఏంటో తెలుసా? నాకంటే గొప్పవాడు ఆయన, లేకపోతే ఆయన సంగతి ఏంటో తెలుసా? వాదములు, ఇతర్కములు, వివాదములు, ఇవి నిన్ను దేవుని సన్నిధికి చేర్చవు. దేవుని స్థితిగతులు నీలో రూపురేఖలు రానే నో నథింగ్. దేవునితో సంబంధం కలిగిన నీవు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించే అనుభూతిలోనికి వెళ్తావు, ప్రేమ పంచి అనుభూతిలోనికి వెళ్తావు. అంతేగాని వాదముల యందు వ్యర్థులైపోయిరి. నువ్వు వాదములు పెట్టుకొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని స్వార్థను ప్రకటిస్తావా? నువ్వు ప్రకటించగలవా? నువ్వు స్వార్థ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు కరెంటు కనిపిస్తుంది, ఆ వెలుగు కనిపిస్తుంది, ఆ కరెంటు దాంట్లోకి వెళ్ళవస్తుందని చూస్తున్నావు? నువ్వు పట్టుకో, తెలుస్తుంది. స్వార్థ కూడా అంతే, ప్రజ్వలింపబడుతుంది. నువ్వు దాని మీద నాకటి మీద చేయేసి ఎనికి తిరిగి చూసావంటే అయిపోయినట్టే. నువ్వు అది స్వార్థ అనేది, ఆ స్వార్థను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎంత స్టేట్మెంటు అది చెప్పండి, ఎంతకాలము చెప్పండి? నేను స్వార్థ ప్రకటిస్తున్నానండి, నేను అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి. ప్రభు చెప్పాడు ఆ కొండ మీద ప్రసంగంలో, ప్రభువా ప్రభు అని పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, నా తండ్రి చిత్తము జరిగించువాడే. పౌలు గారు తండ్రి చిత్తము జరిగించాడు. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావంటే నువ్వెవడు ప్రభు అన్నాడు. నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును నేనే. చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై మళ్ళీ వచ్చాడు పౌలు దగ్గరికి. నీ దగ్గరికి రాడా ప్రభు? ఈ విషయాలు తెలుసుకున్నావా? ఈ మర్మాలు ఎప్పుడన్నా గమనించావా? నువ్వు వాక్యం నీ గుండెలలో నిండిపోయి ఉన్నదా? ఎలితిగా ఉండబాక, నిండుగా ఉండు వాక్యములో. ఎలితిగా ఉంటే తొలికిసలాడి అటు ఇటు చెదరిపోతావు. కుండలో సగం నీళ్ళు తీసుకెళ్ళు, పట్టుకెళ్ళు. నువ్వు కుండలో ఉంటాయేం నీళ్ళు? అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి. నిండు కుండ తీసుకెళ్ళు, తమకదు, చెదిరిపోదు, స్థిరంగా ఉంటుంది. బలమైన పునాది కావాలి స్వార్థ ప్రకటించాలంటే, క్రీస్తు యేసు పునాది. ఆ బండ మీద స్థిరముగా నిలబడ్డాడు పౌలు గారు.
ఆ మాటలు ప్రజ్వలింపబడుతుంటే అన్యులు కూడా అన్యులు సైతం దేవుడికి రక్షణలోనికి పరిగెత్తుకుంటూ వచ్చారు. యూదుడైతే ఏమి, గ్రీకు దేశస్థుడైతే ఏమి, ఎవడైతే ఏమి, క్రీస్తును గుర్చి ఆ సువార్తను ప్రకటించే విధానంగా ప్రకటిస్తే ఆత్మల రక్షణ కలుగుతుంది. వంకరగా ప్రకటిస్తే నీ స్వలాపానికి పనికొస్తుంది. ఎంతకాలము స్వార్థను ప్రకటిస్తున్నానని ఎంతకాలం? కనుక ప్రియ దేవుని సొత్తైన నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలరా, ఈ మంచి సల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించే ఈ సర్వసత్యములు ఏంటంటే, ఒక్క మాట చాలు, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావనే నీ జీవిత సల్లని తెలిపేటటువంటి ఆ లక్షణాలు నీలో కనిపిస్తే చాలు, నిన్ను దర్శిస్తాడు ప్రభు, నిన్ను నడిపిస్తాడు ప్రభు, ఆయన చేతులు పాత్రగా నిన్ను వాడుకుంటాడు, విరిసి వడ్డిస్తాడు ప్రభు. ఆ అనుభవం కావాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు. ఈ చల్లని వేళ్ళు నీతో ఈ మెల్లని స్వరము వినపడుతుందంటే ఇది వాస్తవము, సత్యం. ఎంతకాలము మనము గడుపుదాము, నునివెచ్చని జీవితము ఎంతకాలము గడుపుదాము? స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన శాశ్వత ప్రేమ, దేవుని ప్రేమ, ఆ ప్రేమలో మనము ఒదిగిపోవాలి. ఆ ఒదగటం అనేది మనము నేర్చుకోవాలి. ఎదిగే కొంది ఒదగాలి, అప్పుడే ప్రభు మనతో నివాసం చేస్తాడు, మన హృదయంలో నివాసం చేస్తాడు, మన హృదయ సింహాసన ఆసీనుడై ప్రభు ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీతో తోడుగా ఉంటాడు ప్రభు, సన్నిధి నీతో ఉంటుంది. మోసెకి దేవుడు ఆయన సన్నిధిని తోడుగా ఉంచిన రీతిగా, యెహోషువకు ఆయన సన్నిధి తోడుగా ఉంచిన రీతిగా, పౌలుకు ఆయన సన్నిధి తోడుగా ఉంచిన రీతిగా, నీకు నాకు కూడా ఆయన సన్నిధిని ఉంచుతాడు దేవుడు తోడుగా, ఆయన కృప విస్తరింపజేస్తాడు. ఇది అస్సలు సిసలైన సత్యం. ఎవరైతే ఒదిగిపోతారో, సిగ్గుపడకుండా దేవుని ఎదుట నిలబడతారో, వారిని దేవుడు వాడుకుంటాడు. పౌలు గారు నీ సిగ్గుపడనన్నాడు కాబట్టి ఆయన్ను బహుగా వాడుకున్నాడు. బహుగా వాడుకోవటం కాదు, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మహత్తరమైన మాటలు, అది బలమైన మాటలు. బలము ఉండాలి దేవుని సువార్త ప్రకటించాలంటే, శక్తి ఉండాలి దేవుని సువార్త ప్రకటించాలంటే. వారిని చూసి, వీళ్ళని చూసి, మనుషుల కోసం కనో అన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెడతాడో ఆ స్థితిలో నువ్వు మాట్లాడి ప్రజలింపజేస్తే ఆత్మల రక్షణ కలుగుతుంది, ఆత్మల వివేచన కలుగుతుంది, అన్వేషణ కలుగుతుంది, నిరీక్షించి దేవుని వైపు నాకు తిరిగే అవకాశం కలుగుతుంది. కనుక అందుకని పౌలు గారు, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడను కానే కాను. మనము కూడా సువార్త గురించి సిగ్గుపడకూడదు, వారిని చూసి ఈయన చూసి సిగ్గుపడకూడదు. ఈయన గొప్ప నాకు నోనతి, నీలాంటి నీ సోదరుడే, పెద్ద చిన్న లేదు, దేవుని సన్నిధిలో సముఖములో నువ్వెంతో ఆయన అడ్డతెర తించిపడి వేచాడు. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. ప్రభువా అంటే చాలు, నీ దగ్గరికి వచ్చేస్తాడు ప్రభు. ప్రభువా అన్నాడు సౌలు జీవితంలో ఉండి పౌలు గారు, వెంటనే ఆయన తీసుకుపోయి రక్షణ ప్రణాళికలు సిద్ధం చేశాడు, సువార్తను ప్రకటించడానికి సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆనాడు సువార్త ప్రకటించడానికి సాధనం ఏర్పాటు చేసిన పౌలు గారు రామ సంఘములు కూడా సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కానే కాదు, బ్రతుకైతే క్రీస్తు కోసము, సావైతే నాకు బహులాభం. ఈ అనుభూతి ఉందా నా స్నేహితుడా? సువార్తను ప్రకటిస్తున్నాం కదూ, ఎట్లా ప్రకటిస్తున్నాము, మన స్థితిగతులు ఎట్లా ఉన్నవి, మరి ప్రభువు ఏమి సంపాదించుకోలేదు కదా, మరి నీకు అప్పుడు నీకు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఇది బ్లెస్సింగ్ అంటున్నావు కదా, నోనో నథింగ్, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదము నో నథింగ్, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రయాసపడు, అది సువార్త. ఆయన అద్దె ఇంట్లో ఉండి సువార్త ప్రకటించాడు, అనేక ఆత్మలను రక్షించాడు.
ఇది రక్షణ, రక్షణ సువార్త, ఆత్మల రక్షణ సువార్త. ప్రతిధ్వనించాలి సువార్త అంటే, అప్పుడు ఆత్మల రక్షింపబడతాం, మన కుటుంబాలతో పాటు మన పొరుగు వారి కుటుంబాలు కూడా బాగుంటాయి. వారు మనం కలిసి దేవునితో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తాం. అందుకని అపొస్తలుల పౌలు గారు సిగ్గుపడననే మాట మాట్లాడాడు. ఏ దేని గురించి? సువార్తను గురించి. సువార్తను గురించి కానీ, దేవుని సన్నిధికి వచ్చే గురించి కానీ, నువ్వు దేవుని ఆలయంకి వెళ్ళే విషయాల్లో కానీ సిగ్గుపడకూడదు. అందుకోసం మాట్లాడాడు. కనుక ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు కాబట్టి మన హృదయాలలో ఫలించి విస్తరింపబడునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించబడునుగాక. మన కుటుంబాలు మనము దేవునిలో సంతోషం ఆనందంతో గంతులేసి ఈ వాక్యములు ఒదిగిపోదుముగాక. అట్టి కృపాటి మహిమేశ్వరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూయండి. మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మెల్లని స్వరం వినిపించి కొన్ని మాటలను బయటికి పంపించారు. ఈ మాటలను ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ప్రతి కుటుంబ ఆశీర్వాదకరంగా మార్చండి. రక్షణలో ఎదుగు బదల కలకచ్చేయండి. నీలో జీవించు భాగ్యం దయచేయండి. మా జీవిత సల్లంతా మేము మార్చుకొని నీ వైపు చూసి వారికి ఆయుతపరచమని, వినుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని, మమ్మల్ని అందరినీ నీ సన్నిధి సహవాసంలో దీవించి ఆశీర్వాదకరంగా ఆత్మీయ ఫలములు ఫలించే బిడ్డలుగా తీర్చిదిద్దామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపూటలు యేసయ్య నీ మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలు నిట్టుకులో ఓదార్పు నిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు.